38 రోజులుగా రైతులు ధర్నా చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంపీలు చూపి ఎమ్మెల్సీలు చూపించిన చొరవ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు 161 మంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నారు. 30 రోజులు ఉన్నారు. ఎన్నో కోట్ల రూపాయలు ఇస్తానన్నా ఎవ్వరూ ఇది కాకుండా గట్టిగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని ఒక హీరోస్గా చూశారు, ఒక నిజాయితీపరులుగా చూశారు. ఎలక్షన్లో సందడి గెలిపించారు. చరిత్ర వాళ్ళు గుర్తుపెట్టుకున్నది. అదే మారిగా పార్లమెంట్లో కూడా ఇదే మారిగా పోరాడారు. బైఫరికేషన్ అప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీలని ప్రజలు గుండెల్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్ని ఒత్తిళ్ళు అంటే అన్ని ఒత్తిళ్ళు, మామూలు ఒత్తిళ్ళు కాదు. ఫోన్ల మీద ఫోన్లు, ప్రతి ఒక్కడు ఫోనే. ఒక ముఖ్యమంత్రి ఉన్మాది అయినప్పుడు ఆయన అంటాడు, నాకు అవమానం జరిగిందంట. ఆయనకు అవమానం ఏంటి? కౌన్సిల్లో బిల్లు పాస్ కాకుండా పోవడం ఈయనకు అవమానం. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. నీకు ఊడిగం చేయడానికి లేరు, నీ ఎమ్మెల్యేలు ఊడిగం చేస్తారు. నీకు గుర్తుపెట్టుకోండి, మీకు నువ్వు ఏం చెప్తే అది వేస్తంటారు. లేకుంటే నువ్వు ఏమైనా సరే ఏమన్నా వాళ్ళు పడతారు. లేకుంటే నువ్వు కొడతావు కూడా భయం. రూమ్లోకి పోతే నేను తంతావు, నువ్వు కొడతావా లేకపోతే ఏం చేస్తావు తెలియదు. అందరూ వణికిపోతున్నారు మీ వాళ్ళు. కానీ తెలుగుదేశానికి ఆ దరిద్రం పట్ల మాకు వీరోచితంగా పోరాడతాం. నా దగ్గర ఏదైనా చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్తారు మా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ. అందుకే ప్రజాస్వామ్యతంగా మేము పనిచేస్తాం. మీ దగ్గర ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు రాజశేఖరెడ్డికి చెప్పే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు. రాజశేఖరెడ్డికి చెప్పగలిగిన వాళ్ళు ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఎంత వ్యత్యాసం మీరు చూసుకోవాలి. సీనియారిటీకి ఎంత ప్రతిఫలమో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే మొత్తం ఎమ్మెల్యేలను ఒకటే కోరుతున్నా, అధైర్యపడద్దండి. వీళ్ళకి ఏం అధికారం లేదు. సరే, ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కేసులు గీసులు పెడుతున్నది వేరే విషయం. రద్దు చేసేస్తామంటున్నాడు. రద్దు చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి లేదు. అట్ బెస్ట్ ఈ కెన్ రికమెండ్. తీర్మానం చేస్తే కేంద్రం కూడా యాక్సెప్ట్ చేయాలని ఎక్కడా లేదు. మే ఆర్ మే నాట్, ఈ సందర్భంలో కేంద్రం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. రెండు, ఎప్పుడైతే అసెం కౌన్సిల్ సెలెక్ట్ కమిటీకి పంపించిందో, హైకోర్టు కూడా నోట్ చేసి సెలెక్ట్ కమిటీలో ఉండేదాన్ని అవుట్కమ్ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తామని చెప్పారు. దే ఆర్ హ్యావింగ్ వన్ వర్క్. అది పూర్తయ్యే వరకు వీళ్ళు కౌన్సిల్ రద్దు చేయడానికి వీల్లేదు. నేను చెప్తున్నా, ఒక కోర్టులో చెప్పలేదు, కోర్టులో నోట్ చేశారు. ఏమని నోట్ చేశారంటే, కౌన్సిల్లో ఇది కౌన్సిల్లో సెలెక్ట్ కమిటీ వేశారు, సెలెక్ట్ కమిటీ అవుట్కమ్ కూడా రావాల్సిన అవసరం ఉందని అఫిడవిట్ ఫైల్ చేశారు. ఏజీ ఫైల్ చేశాడు. అక్కడ కూడా డ్రామా ఆడాలని చూశారు. ఫైనాన్షియల్ బిల్గా కన్వర్ట్ చేయాలని చూశారు, నిలదీశారు. కాదు కాదు, ఇది ఆర్డరీ బిల్ అని మళ్ళీ ఒప్పుకునే పరిస్థితి తోకదాడించారు. మీరు ఎంత దుర్మార్గం అంటే, వీళ్ళు ఎంత గర్వం అంటే, అంటే నేరస్తులు ఇదే మరి చేస్తారు. సాక్ష్యాలు తారుమారు చేయడం, రోజు రోజుకు బొంకడం, ఇవన్నీ జరుగుతాయి. ఒక ఎస్సీ కమిషన్ బిల్, ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్ సెపరేట్ చేసినప్పుడు కౌన్సిల్కి ఆర్డినరీ బిల్గా వెళుతుంది, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అసెంబ్లీకి వస్తే అది ఫైనాన్షియల్ బిల్ అయిపోతుంది. అంటే ఉద్దేశం ఏంటి? ఆ బిల్లు మళ్ళాగానే అసెంబ్లీకి వస్తే మళ్ళీ కౌన్సిల్కి పోవాలి. కౌన్సిల్కి అధికారం ఉంది, సెలెక్ట్ కమిటీ కూడా పంపించచ్చు. అది ఇష్టం లేదు. అంటే ఆర్డినరీ బిల్లు వీళ్ళు మళ్ళా అసెంబ్లీకి వస్తే ఫైనాన్షియల్ బిల్గా మార్చారంటే ఎంత దుర్మార్గులు అండి వీళ్ళు, ఎంత నీచం అండి. ఇది ఏ విధంగా మారుతుందండి? సేమ్ థింగ్ పెట్టుకున్నారు. ఈ బిల్లు కూడా సిఆర్డీఏ బిల్లు కానీ, డీసెంట్రలైజేషన్ బిల్లు కానీ, దీన్ని కూడా తీసుకొని ఇదే పందాలో మళ్ళా అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో ఫైనాన్స్ బిల్ చేసి ఇమీడియట్ పాస్ చేయాలని చెప్పి ఆలోచించారు. అది జరగలా వీళ్ళకు. అది వీళ్ళ ఉక్రోషం. ఇప్పుడు దీనిపైన ఇప్పుడంతా ఎమ్మెల్సీలందరూ కొనియాలంట, హోల్సేల్ కొనాల. కొని ఈ ముఖ్యమంత్రి
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మొన్న ఏం మాట్లాడారండి? ఎవరిని తీసుకోం, జోలికేరాం, మేము అనుకుంటే డోర్స్ ఓపెన్ చేసి ఏదో అయిపోతుంది అని కథలు మాట్లాడాడు. నీలాంటి అవినీతి పరులు మా పార్టీలో ఎవ్వరూ లేరు. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది నువ్వు, నీ దగ్గర డబ్బులున్నాయి, నీ ఏటూకి ఇదే పని. కండిషన్ బెయిల్లో వచ్చిన వ్యక్తులు ఈ విధంగా ఎమ్మెల్సీని కొంటా ఉంటే ఇంకా సాక్షులు మిగిలిపెడతారండి? నేను అడుగుతాను ఒక క్వశ్చన్, సాక్షులు మిగిలిపెట్టే పరిస్థితులు ఉంటారు? ఇంత ఉగ్రవాదులుగా వీళ్ళు పోతూ ఉంటే బయట ఎవరన్నా వాళ్ళు మాట వింటారా? ఎంతమంది కో అక్యూజ్డ్కి అడ్వైజర్స్గా ఇచ్చారండి వీళ్ళు పదవులు? ఆల్ కో అక్యూజ్డ్కి అడ్వైజర్సా? గవర్నమెంట్లో పదవులా? టీటీడీలో మెంబర్సా? వేరియస్ ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నీ ఇచ్చేశారు, ఇంకా సాక్షులకు ఏమి ఇచ్చుంటారు? వదిలిపెట్టుంటారా వీళ్ళు? వదిలిపెడతారా వీళ్ళు? ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏమాత్రం రాజీ లేదు. మా ఎమ్మెల్సీలు అందరికీ చెప్తున్నా, మీరు హీరోస్గా శాశ్వతంగా మిగిలిపోతారు. ఒకవేళ ఇతనికి ఆ అధికారం కూడా లేదు, 1.5-2 ఇయర్స్ మీరు ఉంటారు. ఈ ప్రాసెస్ అయితే 1.5-2 ఇయర్స్ అవుతుంది. మళ్ళా రద్దు చేస్తే మళ్ళా మనం వస్తానికి కౌన్సిల్ పెడతాం. ఇప్పుడు ఒక 1-2 సంవత్సరాలు తగ్గితే దీనికంటే 5 రెట్లు ఎక్కువ ఇస్తాం. ఎవ్వరు అధైర్యపడాల్సిన పని లేదు. మీరు ఐఎమ్ గివింగ్ యూ దట్ గ్యారంటీ. అంటే పొలిటికల్గా త్యాగం చేసిన వాళ్ళని ఒక క్రైసిస్ వచ్చినప్పుడు నీతి నిజాయితీకి నిలబడిన వాళ్ళు శాశ్వతంగా నీతి నిజాయితీకి ఉంటారు. ఇది యాసిడ్ టెస్ట్. ఇన్ని ప్రలోభాలు, ఇన్ని భయంకరమైన వాతావరణం, ఇంత కేసులు పెట్టడం, బెదిరించడం, శారీరకంగా దెబ్బతీయడం, మానసికంగా ఒత్తిడి పెట్టడం, ఇవన్నీ చేసినప్పుడు నిలబడిన వాడు ఫర్ ఎవర్ ఈజ్ టెస్టెడ్ అండ్ ఆల్సో ఈ విల్ స్టాండ్ జస్ట్ లైక్ రాక్. దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం ఉంటే తప్ప బయట వచ్చే పరిస్థితి రారు. ఇప్పుడు ఉన్నాడు జయదేవ్, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక ఆశయం కోసం వీళ్ళు కొట్టినా కూడా భరించాడంటే అది అతని మనసులో ఉండే ఒక సంకల్పం. ఆ సంకల్పం ఉంది కదా, చేయగలిగాడు. నేను అందుకే మా వాళ్ళని కూడా అప్పీల్ చేస్తున్నా, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మళ్ళీ దీన్ని కౌన్సిల్ పెడతాం, అవసరమైతే కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఇస్తాం. అది కూడా 2 ఇయర్స్ నేను చేయలేడు, ఏం కాదు. ఒకవేళ అయినా కూడా మీరు ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు, నీతి నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు, ఆ విధంగా ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. పార్టీ ప్రెసిడెంట్ నేను తీసుకుంటాను. అధైర్యపడద్దండి. ఎల్లుండి అందరిని రమ్మన్నాం, ఎల్లుండి కూర్చొని స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాం. ఈ ఉన్మాద ప్రభుత్వాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనో ఫేస్ చేయడానికి ఎల్లుండి టీడీఎల్పి పెడుతున్నాం. బోత్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరితో పెట్టుకొని స్ట్రాటజీ వాళ్ళు చేస్తాం. కోర్టు చెప్పింది కదా, ఏం చెప్పింది? ఏదైనా ఆఫీసు కూడా మీరు తరలిస్తే వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ అవుతుంది. బీ కేర్ఫుల్, ఇండివిజువల్స్ ఆర్ గోయింగ్ టు బి ఫిక్స్డ్. ఈ ఉన్మత్తనం చూసే వాళ్ళు కోర్టు కూడా మరీ మాట్లాడారు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంకా వీళ్ళకు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాల్సింది, దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ డెమోక్రసీ. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ, ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ మీడియా. ఫోర్త్ ఎస్టేట్ దే ఆర్ కిల్లింగ్, వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. కోర్టులు కూడా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. అసలు కోర్టుకు పోనీయకుండా చేయడం, పోయినా కూడా ఇప్పుడు ఏంటి, మీరు చూడండి, ఈయన కేసులో డీల్ చేసిన ముక్కులకి 5 కోట్లండి ఒక కేసుకి. పేద రాష్ట్రం అండి ఇది, ఈ రాష్ట్రానికి డబ్బులు లేవు. 5 కోట్లు నీ అడ్వకేట్కి ఇస్తావా నువ్వు? ఎంత గర్వం అండి నీకు. 1 కోర్ రిలీజ్ చేస్తావా నువ్వు? అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక కేసుకి 5 కోట్లు ఇచ్చి ఒక అడ్వకేట్కి 5 కోట్లు, దేశంలో ఉండే అడ్వకేట్స్ అందరినీ బ్లాక్ చేయడం ఒపీనియన్ కోసమో లేకుంటే కేసుల కోసం బ్లాక్ చేసి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం, ఇజ్ ఇట్ నాట్ బ్రైబింగ్? వేర్ ఇస్ జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ? ఒక ఉన్మాది అవినీతి మార్గాల్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి అడ్వకేట్స్ పెట్టి బ్లాక్ చేసి జస్టిస్ని డినై చేసే పరిస్థితి రావడం ఎంత నేరం అండి ఇది? ఈజ్ ఇట్ నాట్ కంటెంప్ట్? ఈజ్ ఇట్ నాట్ డినైల్ ఆఫ్ జస్టిస్?
అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం టెక్నికల్ పాయింట్స్ తీసుకొని ఏదో ఒక టెక్నికల్ పాయింట్ పెట్టి అసెంబ్లీలో మీరు చూశారు. వాట్ ఈజ్ టెక్నికల్ పాయింట్? కౌన్సిల్లో అసెంబ్లీలో అటెండ్ చేశారు, ఇక్కడ అటెండ్ చేశారు. వాట్ ఈజ్ టెక్నికల్ పాయింట్? టెక్నికల్ పాయింట్ ఏంటి? మీరు అమెండ్మెంట్ రేజ్ చేయలేదు. నీకు 2 డేస్ టైం ఉంది, 2 డేస్ ఎగ్జామ్ చేస్తావు. 9 గంటలకు క్యాబినెట్, 10 గంటలకు బిజీ చేసి, 11 గంటలకు అసెంబ్లీ నువ్వు చేస్తావు. అంటే వాట్ ఇస్ దిస్? దీన్ని ఇలాంటివన్నీ చేసి మళ్ళా మీరు ఎస్కేప్ కావడానికి కోర్టులో ఇవన్నీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం.